హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే జాబ్ ఇన్ఫో ఫ్రెండ్స్ మనకు ఐటీఐ చదివినటువంటి అభ్యర్థులు మంచరాల జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ మంచిరాల నుంచి వెళ్ళి ఒక ప్రతీకా ప్రకటన అయితే రావడం జరిగింది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటల నుండి రేణే ఇంజనీరింగ్ వాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ద్వారా ఎలక్ట్రిషియన్ మరియు ఫిట్టరు టర్నరు డీజిల్ మెకానిక్ మరియు మెకానిస్ట్ కోర్సులకు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఐటీఐ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లకు అప్రెన్షిప్కు నిర్వహించడానికి ఒక మేళ అనేది వాళ్ళు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ ఐటీఐ మంచాల నుంచి ఒక పత్రిక ప్రకటన అయితే రావడం జరిగింది ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు స్టైఫండ్ ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మరియు కంపెనీ లో క్యాంటీన్లో కానీ హాస్టల్ వసతిలో రాయితీ ఇవ్వబడునని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ అప్రెండ్ పూర్తి చేసిన తర్వాత మూడు సంవత్సరాల్లో ఎన్ఇఈఎం స్కీమ్లో స్టైఫండ్ పెంచుతూ కొనసాగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక స్కీమ్ పూర్తి అయిన తర్వాత గవర్నమెంట్ స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వబడునని వాళ్ళు క్లియర్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఏమేమి డాక్యుమెంట్ అవసరమో ఏ టైంలో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయంలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇక మనం అప్రెన్షిప్ మీలకు తీసుకోవాల్సినటువంటి పత్రాల గురించి అయితే మనం చూద్దాం ఇక రెజ్యూమ్ అయితే ఒకటి చేసుకొని రమ్మని చెప్పడం అయితే జరిగింది రెజ్యూమ్ అన్నాగా బయోడేటా అన్న అంతా సేమే మీరు ఒక రెజ్యూమ్ అయితే వీళ్ళు అడగడం జరిగింది తర్వాత అప్రెన్స్షిప్ రిజిస్ట్రేషన్ కాపీ న్యూ ఎన్ఏపీఎస్ న్యాప్స్లో రిజిస్ట్రేషన్ కాపీ అదొకటి అడగడం జరిగింది తర్వాత ఎస్ఎస్సీ మేము టెన్త్ క్లాస్ మేము తర్వాత ఐటీఎం ఏమో ఐటీఎం ఏమో రెండు తర్వాత ఎన్టీసీ సర్టిఫికెట్ మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది ముందుగానే అభ్యర్థులందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి దాంతోపాటు బ్యాంక్ పాస్బుక్ కాపీ కూడా వాళ్ళు అడగడం జరిగింది బ్యాంక్ పాస్బుక్ కూడా అడగడం జరిగింది దాంతోపాటు రెండు ఫోటోలు తీసుకొని రావాలని అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అరుగులైన అభ్యర్థులు ఇట్టే అవకాశాన్ని వినియోగించుకోగలరని కన్విరాన్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం చంద్రన్ గారు ప్రకటనలో తెలియజేశారని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది రేపే ఉండడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఐటీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ కాలేజ్ గ్రూప్లో కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మీరు కూడా ఐటీఐ చేసిన వాళ్ళట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియో పెట్టాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్నటువంటి బిల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏదోనా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో